కనుకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం ద్వారా లేటెస్ట్ జాబ్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీ మొబైల్లో పొందుతారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గ్రామీణ బ్యాంకుల్లో అతి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 10,190 ఉద్యోగాలను ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇలాంటి నోటిఫికేషన్ కోసం మళ్ళీ 1 ఇయర్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇన్ని పోస్టులు అనేటువంటి పడకపోవచ్చు. ఈ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు అనేటువంటివి వర్క్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ జాబ్స్ అనేటువంటి మీ సొంత ఊర్లో లేదా మీ డిస్టిక్లో మీ ఇంటికి దగ్గరలో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 మరియు గ్రూప్ బి ఆఫీసర్ అసిస్టెంట్ అంటే మల్టీపర్పస్ సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు దాదాపు 1,300 ఉద్యోగాలు అనేటువంటి ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల వారు అంటే తెలంగాణ మరియు ఆంధ్ర అభ్యర్థులు ఎవరైనా జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ మధ్యన నోటిఫికేషన్స్ అనేవి చాలా పడుతున్నాయి. అదేవిధంగా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. వీటిని ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. దాదాపు ఈ ఎగ్జామ్కి 5 నెలల టైం అనేది ఉంది, కావున అభ్యర్థులు కొంచెం కష్టపడి చదివినట్లయితే జాబ్ అనేది ఖచ్చితంగా సంపాదించవచ్చు. సరే, ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు మనం చూసుకున్నట్లయితే దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ibps.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, దానిపైన డైరెక్ట్ క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఎవరైతే అభ్యర్థులు జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారో దీంట్లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ మరియు ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 జాబ్ల కోసం రెండింటి కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఈ మూడిట్లో ఏదైనా ఒక జాబ్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే అభ్యర్థులు 2 జాబ్స్ కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో వీళ్ళ ఏజ్ వివరాలు మనం చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 3 వచ్చేసి సీనియర్ మేనేజర్, ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో SC/ST అభ్యర్థులకు 5 ఇయర్స్, OBC అభ్యర్థులకు 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి 10 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు మనం చూసుకున్నట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కు సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అంటే రాయడం, చదవడం, మాట్లాడగలగా ఉంచినటువంటి అభ్యర్థులు ఆ స్టేట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. మొత్తం 56 బ్యాంకులకు సంబంధించి ఉద్యోగాలు అనేది భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్, దీంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ అయినటువంటి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్, కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ మరియు అకౌంటెన్సీకి డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీరికి కూడా లోకల్ లాంగ్వేజ్ పైన రాయడం, చదవగలగడం, మాట్లాడగలిగి ఉండాలి. అదేవిధంగా వీళ్ళకు కంప్యూటర్ పైన అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే దీంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. మినిమం 50%తో పాస్ అయినటువంటి అభ్యర్థులు జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకి 2 ఇయర్స్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే దీంట్లో వివిధ కేటగిరీలకు సంబంధించి ఉద్యోగాలు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్, లా ఆఫీసర్, ట్రెజరర్ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్ సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ ఉండాలి. మినిమం 50%తో వీళ్ళు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో 1 ఇయర్ అనేది సంబంధిత విభాగానికి ఎక్స్పీరియన్స్ అడిగారు. అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్ చూసుకున్నట్లయితే సిఏ అభ్యర్థులు ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. లా ఆఫీసర్స్ అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో 50%తో లా డిగ్రీ అనేది చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళు 2 ఇయర్స్ అనేది అడ్వకేట్గా చేసి ఉండాలి. బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినట్లయితే జాబ్ల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అదరీ మేనేజర్ చేసుకున్నట్లయితే సీఏ లేదా ఎంబీఏ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో 1 ఇయర్ అనేది సంబంధిత విభాగానికి ఎక్స్పీరియన్స్ అడిగారు. అదేవిధంగా మార్కెటింగ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఎంబీఏ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ అనేది సంబంధిత విభాగానికి ఎక్స్పీరియన్స్ అడిగారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అవ్వాలి. దీంట్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్కి సంబంధించి మినిమం 50%తో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అడిగారు సంబంధిత విభాగానికి సంబంధించి. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేజర్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మినిమం 50%తో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించి SC/ST పర్సన్స్ విత్ డిజబిలిటీ వారు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు కేటగిరీస్ వారు 600 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. స్ట్రక్చర్, ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటగా దీంట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా ఫైనల్గా క్యాండిడేట్స్ అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో
ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ చూసుకున్నట్లయితే రిజైన్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీంట్లో హిందీలో ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. 45 మినిట్స్ అనేది టైం ఇస్తారు. ఆఫీసర్ స్కేల్ 1 చూసుకున్నట్లయితే రీజనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉండడం జరుగుతుంది. దీంట్లో కూడా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 మినిట్స్ అనేది కేటాయించడం జరిగింది. క్వశ్చన్ పేపర్ 2 లాంగ్వేజ్లలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే దీన్ని కూడా కంప్యూటర్ పైన ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ చూసుకున్నట్లయితే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీకి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. మొత్తానికి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, 2 అవర్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు హిందీ లాంగ్వేజ్ సంబంధించి అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2 కూడా ఇదే ప్రొసీజర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి నోటిఫికేషన్ అది క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి 1/4 అంటే 0.25 అనేది నెగిటివ్ మార్క్స్ కేటాయించడం జరిగింది. 4 రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5 జూన్ 2019, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 2 జూలై 2019 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అది క్లోజ్ అవుతుంది. ఫ్రెండ్స్ దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1కి 11th August 2019 కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 19th August 2019 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి 30th September 2019 కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసర్ అసిస్టెంట్కి 7th October 2019 మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీంట్లో పోస్టుల వివరాలు మనం కేటగిరీస్ వైజ్గా మరియు బ్యాంకుల వైజ్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 391 పోస్టులు ఉన్నాయి ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి. అదేవిధంగా తెలంగాణకు 149 ఉన్నాయి. మొత్తానికి అయితే 540 పోస్టులు అనేటువంటివి ఆఫీసర్ స్కేల్ 1 మల్టీపర్పస్ సంబంధించి ఉన్నాయి. ఫ్రెండ్స్ దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి మొత్తం 202 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎస్సీకి 32, ఎస్టీకి 14, ఓబీసీకి 55, జనరల్కి 101 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 20, ఎస్టీకి 9, ఓబీసీకి 34, జనరల్కి 66, మొత్తం 129 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 11, ఎస్టీకి 6, ఓబీసీకి 11, జనరల్కి 32, మొత్తానికి 60 పోస్టులు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకు చూసుకున్నట్లయితే దీంట్లో ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస బ్యాంక్ వచ్చేసి మొత్తం 212 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. దీంట్లో ఎస్సీకి 32, ఎస్టీకి 16, ఓబీసీకి 57, జనరల్కి 107, మొత్తం 212 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 13, ఎస్టీకి 6, ఓబీసీకి 23, జనరల్కి 42, మొత్తం 84 పోస్టులు అనేటువంటి ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ దీంట్లో ఆఫీసర్ స్కేల్ 1 చూసుకున్నట్లయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కి మొత్తం 200 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎస్సీకి 30, ఎస్టీకి 15, ఓబీసీకి 54, జనరల్కి 101 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఓబీసీకి 14, జనరల్కి 29, మొత్తం 53 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 6, ఎస్టీకి 5, ఓబీసీకి 11, జనరల్కి 18, మొత్తం 40 పోస్టులు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నాయి. ఫ్రెండ్స్ అదేవిధంగా తెలంగాణకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఎస్సీకి 18, ఎస్టీకి 9, ఓబీసీకి 32, జనరల్కి 61, మొత్తం 102 పోస్టులు ఉన్నాయి. మొత్తం 120 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 8, ఎస్టీకి 4, ఓబీసీకి 15, జనరల్కి 28, మొత్తం 55 పోస్టులు అనేటువంటి ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్కు సంబంధించి మన పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి 39 పోస్టులు ఉన్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చూసుకున్నట్లయితే 45 పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి 154, తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి 45, రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు కొంచెం కష్టపడి చదివినట్లయితే జాబ్ అనేది ఖచ్చితంగా మీ సొంతం చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ వివరాలు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం సెంటర్స్ కేటాయించారు. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడలో కేటాయించారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ కేటాయించారు. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్, ఖమ్మంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.